జై తెలంగాణ. ఈరోజు 800 మందికి కొత్తగా ఇల్లు మంజూరు చేసిన పత్రాలు అందించే కార్యక్రమం చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేశారు. ఈ ఇచ్చే డబ్బులు ఇంటి ఆవిడ పేరు మీద ఇవ్వండి, ఆ తల్లి పేరు మీద ఇస్తే ప్రతి పైసా సద్వినియోగం అవుతది గనక ఆ 3 లక్షల రూపాయలు మీ బ్యాంకులోనే వేయమని చెప్పారు. మొగోళ్ళకి ఇస్తే ఏమైనా తొవ్వంట ఖర్చులు ఉంటాయి రానుపోను, ఇంటికి చేరే వరకు ఏమైనా కొద్దిగడి ఖర్చులు అయిపోతాయని, తల్లి చేతిలో పడితే ప్రతి పైసా సద్వినియోగం అవుతుంది అన్నది కేసీఆర్ ఆలోచన. మీరు చూశారు గతంలో కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తే కూడా ఎవరికి ఇచ్చిండు కేసీఆర్? అమ్మాయి తల్లికి ఇచ్చిండు తప్ప తండ్రికి ఇవ్వలే కదా. తండ్రికి ఇస్తే ఇంటికి పోయే వరకు ఏమైనా తొవ్వంట ఖర్చులు ఉంటాయి, తల్లి అయితే ప్రతి పైసా కూడా సద్వినియోగం అవుతుంది. అది కళ్యాణ లక్ష్మి అయినా, గృహలక్ష్మి అయినా, ఆరోగ్య లక్ష్మి అయినా, కేసీఆర్ కిట్ అయినా, ఏ కార్యక్రమం అయినా ఆ తల్లి పేరు మీద ఇవ్వమని చెప్పిండు మన కేసీఆర్ గారు. అంటే మహిళలు చాలా చక్కగా ప్రతి రూపాయిని కూడా సద్వినియోగం చేసుకుంటారు, మహిళల చేతికిస్తేనే అవి సద్వినియోగం అవుతాయన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే ప్రోగ్రాం పేరు కూడా గృహలక్ష్మి అని ఆ ఇంటి ఆవిడ పేరే పెట్టిండు కేసీఆర్ గారు. సో నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, ఇప్పుడు ఒక 800 మందికి ఇవాళ ఇచ్చాం. మరి రవీందర్రెడ్డి మంచి వివరంగా చెప్పిండు, మరి ఇయ్యని వాళ్ళ సంగతి ఏంది, ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంది, ఇచ్చిన వాళ్ళు ఏం మాట్లాడారు అయితే, ఇయ్యని వాళ్ళు ఏమో గాయకెత్తుకుండ్రి, మరి మీరు మాట్లాడాక వాళ్ళు గాయకెత్తుకుంటే మేము ఎటుకాకుండా అవుతాం మరి. సో మీరు అందరికీ ఇస్తాం. ఇప్పుడు ఏ ఇల్లు అయినా సంసారం ఎట్లుంటుంది, మీకే ఒక ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలు, భర్త భార్య అందరూ చూసుకోవాలంటే చేయి తిరగదు ఒక్కొక్కసారి. ఇంత పెద్ద వ్యవస్థలో కొద్దిగా కుడి ఎడమ అవుతుంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఇచ్చేది మాత్రం ఖాయం. ఉండేది మన కేసీఆర్, ఉండేది మన బీఆర్ఎస్ గవర్నమెంట్. తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసుకుంటాం. ఇప్పటికే పలు గ్రామాల్లో ఇండ్లు కట్టి కూడా ఇచ్చాం జాగ లేనోళ్లకు. జాగ ఉన్నోళ్లకు తమ ఇంటడుగు జాగలో తాము ఇల్లు కట్టుకోవడానికి మీకు సాయం చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే 60,000, 50,000 ఇద్దరు ఇల్లు కడితే ఆ 60,000కు 4 కిస్తీలు, ఓసారి 15,000, ఓసారి 15,000, ఓసారి 10,000. ఆ 15,000 ఇవ్వాలంటే సిద్దిపేటకు వచ్చి బ్యాంకులో డ్రా చేయగానే బయట పైరవకారు తయారుంటుండే, అలాగే 1,000, 2,000 ఉడవిక్కుంటుండే. ఆ ఇచ్చిన 10, 15,000 వాడు కాంగ్రెస్ వాళ్ళు లీడర్లు ఉడవిక్కుందరు. దాంట్లో ఆ 60,000లో నెత్తి మీద 40,000 అప్పు, దానికో 20,000 మిత్తి. అప్పు దానికో మిత్తి, దానికో పైరవకారు, ఏఈకి లంచం, లీడర్కు లంచం, అన్ని ఓంగ ఏంటంటే బేస్మెంట్ కూడా అప్పు. లాస్ట్కు నెత్తి మీద అప్పు మిగిలింది తప్ప ఇల్లు అయితే దక్కలేదు మనకు. కానీ అందుకే ఇవాళ కేసీఆర్ గారు ఏంటంటే, 1 రూపాయి మీకు అప్పు లేదు, మళ్ళా కట్టేది లేదు, మిత్తి లేదు, సీదా సీదా 3 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం. ఇక సిద్దిపేటకు వచ్చేది లేదు, పైరవకారు లేడు, బ్రోకర్ లేడు, ఏఈసాబ్ లేదు, రికార్డింగ్ లేదు. బేస్మెంట్ కట్టంగానే మీ పంచాయత్ సెక్రటరీ ఫోటో కొడతాడు, 1 లక్ష రూపాయలు బ్యాంకులో పడతాయి. స్లాబ్ పడంగానే మీ ఊళ్ళో ఉండే పంచాయత్ సెక్రటరీ ఫోటో కొడతాడు, మళ్ళీ 1 లక్ష రూపాయలు బ్యాంకులో పడతాయి. ఇంత ప్లాస్టరింగ్ చేయగానే మా అయితే మళ్ళీ 1 లక్ష రూపాయలు బ్యాంకులో పడతాయి. ఇంకెవ్వడిగా పైరవి లేదు, సిద్దిపేటకు వచ్చేది లేదు, రికార్డింగ్ లేదు, ఏ హిసాబు లేదు, మెజర్మెంట్ లేదు, బ్రోకర్ లేదు, పైరవి లేదు. బేస్మెంట్ కట్టంగానే 1 లక్ష, స్లాబ్ పడంగానే 1 లక్ష, ఇంత ప్లాస్టరింగ్ చేయగానే ఆయంత 1 లక్ష మా చెల్లె పేరు మీద బ్యాంకులో పడతాయి. ఇక ఎవరిని ఇంటికి పోయేది లేదు, ఏ ఆఫీస్కి పోయేది లేదు, ఏ దఫ్తర్ లేదు. మీ ఊళ్ళో మీ పంచాయత్ సెక్రటరీ వస్తాడు, ఫోటో కొడతాడు, బ్యాంకులో పైసలు పడతాయి, మీ ఫోను రింగు రింగున మోగుతుంది, పైసలు పడ్డాయని అలా పడుతుంది. ఇది ఇక లొల్లి లేదు, పంచాయతీ లేదు, లంచం లేదు, అప్పు లేదు, మిత్తి లేదు, మళ్ళగట్టేది లేదు. అయితే దయచేసి మీరందరూ కూడా కట్టుకోండి. ఏం ఎవ్వరికి 1 రూపాయి ఇచ్చేది లేదు. నా లీడర్లు అడగరు మిమ్మల్ని, నా ఆఫీసర్లు అడగరు మిమ్మల్ని, పైసా కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అడగనే అడగరు, తప్పిపోయి గిట్ట ఎవడన్నా చెడిపోయి అడిగితే జర నాకు చెవులేయండి, నేను చూసుకుంటా అలా సంగతి. విన్నారా? జర నా చెవులేయండి ఎప్పుడన్నా. అది ఉండదు మన దగ్గర, 99.9 పైసలు ఉండనే ఉండదు. ఎవడన్నా చెడిపోయి ఆయన ఒక్కడి గిట్ట వెళ్తే మాత్రం నా చెవులేయండి. ఇక చూసుకుందాం. మరి మీ అందరూ ఎప్పుడు రేపు స్టార్ట్ చేసినా, ఎల్లుండి స్టార్ట్ చేసినా మీ ఇష్టం. దానికి గింత సైజు ఉండాలి, గిన్నె రూములు ఉండాలి, గట్లు ఉండాలి, ఏం
తిప్పలు పెట్టేది లేదు. కాకపోతే ఒకటే స్లాబ్ వేయాలి, గంతే, రేకులు వేయదు. స్లాబ్ వేసుకుంటే 10 కాలాలు ఉంటుంది, 2 రూములు ఉంటే చాలు. ఎంతనే ఉండని కాదు, పెద్దగా ఉండాలని అంటలేము, చిన్నగా ఉండాలంటలేము. 2 రూములు స్లాబ్ వేసుకుంటే చాలు. ఇంత సైజు కట్టాలి, ఇది ఎక్కువైంది, ఇది పెద్దగైంది, ఇది తక్కువైందని మీకు ఏం కొండీలు ఉండవు. 2 రూములు ఉంటే చాలు, బేస్మెంట్ కడితే 1 లక్ష, స్లాబ్ పడితే 1 లక్ష, ప్లాస్టింగ్ చేయగానే 1 లక్ష. లంచం లేదు, పైరవ లేదు, కుల్లం కుల్ల. మీ సర్పంచ్ గారు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు, మీ పంచాయతీ సెక్రటరీ గారు దగ్గరుండి పనిచేస్తాడు, మీ ఎంపీటీసీ గారు మీకు ఆసరవుతాడు. అందువల్ల ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. దయచేసి తొందరగా స్టార్ట్ చేయండి. ఎంత తొందరగా పనిచేస్తే అంత తొందరగా డబ్బులు మీ అకౌంట్లలో వేస్తూ ఉంటాం. లేట్ చేయకుండా మరి నెల చూసి 2 నెలలు చూసి వాళ్ళని ఛాలెంజ్ చేయలేదనుకో, తీసేసి అదే ఊళ్ళో ఇంకెవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాం, అంతే కదా. అవసరం ఉన్న వాళ్ళు అయితే కట్టుకుంటారు, ఒట్టిగా అవసరం లేకుండా ఆపద కడిగిన వాళ్ళు ఉంటారు కొందరు. నెల చూస్తాం, 2 నెలలు చూస్తాం, బదిలాడతాం, యాజ్ చేస్తాం, అయినా అయినలేదనుకో, తీసి అదే ఊళ్ళో ఇంకెవరిని అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇవ్వాలనా వద్దా? సపోర్ట్ చేయరు? కట్టుకుంటే పైసలు ఇస్తాం, కట్టుకోలేదనుకో, తీసి అదే ఊళ్ళో ఇంకెవరికన్నా ఇచ్చేస్తే వాళ్ళన్నా గరీబ్ వాళ్ళు బాగుపడతారు కదా. సో అందువల్ల నేను ఎందుకంటే నెలో 15 రోజులో, వారమో, 2 నెలలో తప్పక తొందరగా స్టార్ట్ చేయండి, తొందర తొందరగా నిర్మాణం చేయండి. దీంట్లో అప్పు కానీ మిత్తి కానీ లేదు, సీదా సీదా మీకే మన కేసీఆర్ ఇస్తున్నాడు. దీని అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ ఇల్లు అందుకున్న లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు మొన్న మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసిండు, నిన్న పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభం చేసిండు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ఊరూరా జలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. అన్ని ఊర్లలో ఆ కలశాల్లో నీళ్లు తీసుకుపోయి ఆ ఊర్లో ఉండే గ్రామ దేవతలకు, గ్రామంలో ఉండే బొడ్రాయికి, గ్రామాల్లో ఉండే దేవతలందరికీ కృష్ణా జలాలతో అభిషేకం చేస్తూ ఉన్నారు. ప్రజల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. పాపం కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కన్నీళ్లు గారుస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఇది కాదేమో, ఈ నీళ్లు రావేమో, కేసీఆర్ మీద పనిచేయలేదు అందామనుకున్నారు. మీకు ఆ బుద్ధి ఉంటుంది, మాకుంటుందా? మీరు ఆ పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టిండ్రు. మీ హయాంలో ఫండింగ్ లేక పాలమూరు ప్రాజెక్టులన్నీ పెండింగ్ ప్రాజెక్టులుగా మారిపోయినాయి. కానీ కేసీఆర్ వచ్చినాక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిండు. కొత్తగా కట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆయన ఎంతో పట్టుదలతో పూర్తి చేసి నిన్న నీళ్లు పోయించిండు. టీవీలలో చూస్తే, పేపర్లలో చూస్తే నీళ్లు ఉబికి ఉబికి పైకి అద్భుతంగా నీళ్లు బయటకు వస్తున్నాయి ప్రాజెక్టులకి. ఎంత సంతోషం! ఒక కరువు పీడిత ప్రాంతం, వలసల ప్రాంతం, అలాంటి మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్లు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఎకసక్కాలు మాట్లాడుతుంది. ప్రపంచంలో ఎవడన్నా ప్రాజెక్టు కడితే స్వాగతిస్తారు. ప్రతిపక్షాలు ఒక మంచి పని జరిగితే వాళ్ళు స్వాగతిస్తారు, చేత కాకపోతే నోరు మూసుకుంటారు. కానీ మన రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళేమో ప్రాజెక్టులు కడుతుంటే కోర్టులలో కేసులు వేసిండ్రు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసిండ్రు, భూములు ఇవ్వకుండా రైతుల్ని రెచ్చగొట్టిండ్రు. ప్రాజెక్టు పూర్తయి నీళ్ళు వస్తే ఏ ఇది ఉత్తదే ఉత్తదే అంటారు. కండ్ల ముంగట నీళ్లు కాలువలల్లా పారుతుంటే కూడా ఉత్తదే ఉత్తదే అని మాట్లాడితే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకోటి ఉంటుందా అని నేను అంటా ఉన్నా. ఇలా ప్రజలంతా సంతోషపడుతున్నారు, కృష్ణా జలాలు వచ్చినాయి, మాకు 2 పంటలు పక్కా పండుతాయి, మేము బతుకుతామని పాలమూరు ప్రజలంతా ఆనందోత్సాహాలు జరుపుతూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇది మీ 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 యొక్క ప్రజల పట్ల మీ ప్రేమ, మీ చిత్తశుద్ధికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పుకోవచ్చు. బట్ ఇలా మహబూబ్ నగర్ జిల్లాకు మన కాళేశ్వరం వచ్చింది మీకు తెలుసు. మన రంగనాయక సాగర్, మన మల్లన్న సాగర్తోని మొన్న నెల రోజులు కాలం కాలేదంటే నాకు ఒక ఫోన్ రాగానే కాలువలో నీళ్ళు ఇచ్చినాం. మా గంగాపూర్కి వెళ్ళి, చిన్నకోడూరుకి వెళ్ళి, చంద్రాపూర్కి వెళ్ళి, కిష్టాపూర్కి వెళ్ళి, ఇటు పాలమాకలకి వెళ్ళి ఫోన్లు వచ్చినాయి, సార్ జర మక్కలు వాడిపోతున్నాయి, నెల రోజుల నుంచి శనుకు వాడలేదు అనగానే రంగనాయక సాగర్లో గేట్ లావట్యం నీళ్ళు వెళ్తూనే ఉన్నాయి బయటకు. ఒక్క పంట ఎండకుండా ఇలా మన కాళేశ్వరంతో 2 పంటలు మనకెట్లా వండినాయో. రేపు నిన్న ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన పాలమూరు ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణ అంతా సస్యశ్యామలం కాబోతూ ఉంది. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే పాపం ఆగమాగం అవుతుండ్రు వాళ్ళు. ఎందుకంటే ఏనాడు చేసిన ముఖం కాదు, అన్ని గ్లోబల్స్, ఇలా తిట్లల్లో పోటీ పడుతురు వాళ్ళు. మీరు చూస్తారు, టీవీ చూస్తే అమిత్ షా వచ్చి తిట్టిపోతాడు,
అబ్బో బీజేపీ ఎక్కువ తిట్టిండు, నేను ఇంకెక్కువ తిట్టాలని కాంగ్రెస్ వాళ్ళు ఖాట్గేనో రేవంత్ రెడ్డి ఇంకెక్కువ తిడతారు కేసీఆర్. వాళ్ళేమో తిట్లల్లో పోటీ పడితే మనమేమో పనులల్లా పోటీ పడుతున్నాం. తిట్లు వాళ్ళై కిట్లు మనై. ఎన్ని కిట్లు ఇచ్చినాం? కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, మీ బీపీ షుగర్ గోళీల కోసం ఎన్సీడీ కిట్లు, మనమేమో అన్ని కిట్లు మనై. వాళ్ళేమో తిట్లు. మరి తిట్లోళ్ళు కావాలన్నా కిట్లోళ్ళు కావాలన్నా? పనిచేసేటోడు కావాలన్నా? ఈ మాయ మాటలు చెప్పి అబద్ధాలు ఆడేటోళ్ళు కావాలన్నా? ఇవాళ ఏది నిజం కాదు? మీ బాయికాడ బోర్కాడ ఉచిత కరెంట్ వచ్చేది నిజం కాదా? రైతు బంద్ వచ్చేది నిజం కాదా? 2000 ఆసరా పెన్షన్ వచ్చేది నిజం కాదా? ఆడవిల్లో పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 100,000 రూపాయలు వచ్చేది నిజం కాదా? బిడ్డ కాన్పుకు పోతే రూపాయి ఖర్చు కాకుండా కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి ఇంటికాడ దించింది నిజం కాదా? సిద్దిపేట సర్కార్ దవాఖాన పెద్దది మంచి కట్టుకున్నది నిజం కాదా? ఇలా గృహలక్ష్మి కింద మీ అందరికీ ఇండ్లు మంజూరు చేసి ఇస్తున్నది నిజం కాదా? కాళేశ్వరం నీళ్లు మన పంట పొలాల్లో బారి 2 పంటలు పండుతున్నది నిజం కాదా? పండిన ధాన్యాన్ని ఒక్క గింజ లేకుండా కొన్నది నిజం కాదా? ఏది నిజం కాదు? మనమేమో పనిచేసి మాట్లాడుతున్నాం, వాళ్ళేమో అబద్ధాలు చెప్పి ఓట్లు అడిగే ఆలోచనలు చేస్తున్నారు. మరి మనం ఆలోచించాలి, మరి పనిమంతులు కావాలా, ఈ అబద్ధాలు చెప్పేటోళ్ళు కావాలనా? రేపు ఎన్నికల్లో నోబుల్స్కు గోబుల్స్కు మధ్య పోటీ. నోబుల్ అంటే చేసిన పనిని చెప్పేటోళ్ళు నోబుల్, అబద్ధాలు చెప్పేటోళ్ళని గోబుల్స్ అంటారు. మరి రేపు ఎన్నికల్లో ఏం జరుగుతుంది? నోబుల్స్కు గోబుల్స్కు మధ్య పోటీ జరుగుతుంది. నోబల్ అంటే పనిచేసినోడు, గోబల్ అంటే అబద్ధాలు చెప్పేటోడు. మరి మనం ఎడదిక్కుందాం? ఎడదిక్కుందాం? పనిచేసిన వాళ్ళ దిక్కు ఉంటామంటున్నారు మీరందరు. అబద్ధాలు ఆడేటోడు వాడు ఎంతసేపు ఆ పూటకు మాట్లాడతారు, ఆ పూటకు గట్టెక్కడానికి ఎన్ని అబద్ధాలన్నా మాట్లాడతారు, కానీ వాళ్ళు చేసిన ముఖం కాదు. 50 ఏండ్లు ఉంటే చేయలే, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అంతకంటే చేస్తలేదు. మరి మనం దయచేసి ఆలోచన చేయండి. సర్ది తిన్న రేవు తలవాలన్నారు పెద్దలు. మనకు నియత్ ఉంటే బర్కత్ ఉంటుంది. ఎవరైతే మనకు అన్నం పెడతారో, ఎవరైతే మన కోసం పనిచేస్తారో వాళ్ళను దీవిస్తే ఇంకా రేపు రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేస్తాం. మీ ఆశీస్సులు, మీ దీవెనలు ఉంటే ఇంకా కూడా రేపు మీకోసం కష్టపడి పనిచేస్తామని మరోసారి మీ అందరికీ మనవి చేస్తూ, మరి తొందరగా ఇంటి పనిని ప్రారంభించండి, తొందర తొందరగా డబ్బులు పొంది మీ గృహ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ.